బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణ, ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతూ ఉండడంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. నిన్నటి నుంచి రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఆదివారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక ఈ రోజు కూడా నగరంలో ఉదయం వర్షం కురిసింది. ఇక ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉదయం వర్షం కురిసింది. ఎల్బీ నగర్, కొత్తపేట, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, నాంపల్లి, లక్డీ కపుల్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అంబర్పేట్, పోయు, కోటి, తిరుమలకిరి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఒక్కసారిగా భాగ్యనగరం అంతా మేఘావృతమైంది. ఇక నిన్న సాయంత్రం కూడా నగరంలో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర దక్షిణ ద్రోణీలు ఏర్పడ్డాయని, వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరో 3 రోజులు పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీలు, హైదరాబాద్ సమీపంలోని జిల్లాలో 38 నుంచి 41 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పసుపు హెచ్చరిక జారీ చేశారు. ఇంకా ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని కొమరంభి, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. సోమవారం పలు చోట్ల పొడి వాతావరణం ఏర్పడుతుందని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక మంగళవారం నుంచి జూన్ 3 వరకు పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వివరించింది.